ఇంత పెద్ద చదువులు చదివి ఫారెన్లో అంత పేరు పెట్టుకుని అన్ని కంట్రీలు మ్యాక్స్ 80-90% కంట్రీలు అయితే తిరిగేశారు మీరు, అన్నీ చేసి ఇంత ఉండి అంత పెద్ద చదువులు చదువుకొని మరి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఎందుకు మరి రాజకీయాల మీద అంత బ్యూటిఫుల్ లైఫ్ వదులుకొని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఏదైతే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అది బ్యూటిఫుల్ లైఫ్ అనిపిస్తుంది నాకు, వండర్ఫుల్ లైఫ్. నాకు మొదటి నుండి స్టూడెంట్గా ఉన్నప్పటి నుండి రాజకీయాల్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేవాడు. స్టూడెంట్గా ఉన్నప్పుడే నేను గుంటూరు సీతారామయ్య హై స్కూల్లో చదువుకున్నాను, తర్వాత పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ గార్డెన్స్లో ఉంటుంది, తర్వాత జేకేసీ కాలేజీ. జేకేసీ అంటే చెప్పక్కర్లేదు. ఓకే. ఆ తర్వాత అమరావతి ఆర్వీవిఎన్ కాలేజీ, తర్వాత చెన్నై నేను సిఎస్సిఎస్ ఎంబీఏ అవన్నీ చేశాను. ఇక్కడ ఏంటంటే నాకు మొదటి నుండి ఆ జీల్ ఉండేది, పొలిటికల్ జీల్ ఉండేది. ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేయటము, ఒక స్టేజ్లో అయితే అమరావతి ఆర్వీఎన్ కాలేజీలో ఓన్గా డిఎస్ఎఫ్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు, దళిత్ స్టూడెంట్ ఫెడరేషన్ అని చెప్పేసి. అక్కడ కాలేజీలో కూడా సెక్రటరీగా ఉండేవాడిని, ప్రెసిడెంట్గా చేశాను. ఈ అది ఎందుకో నాకు అది ఉండేది చాలా మీకు తెలియదు. కాలేజీలో ఎప్పుడు ఇష్యూస్ జరగటము, జేకేఎస్ కాలేజీలో ఉన్నప్పుడైతే 91లో ఎస్పెషల్లీ బీపీ మండల్ గారు కార్యక్రమం ఇది వచ్చినప్పుడు, బీపీ సింగ్ గారి ప్రభుత్వంలో మండల్ రిజర్వేషన్స్ తీసుకొచ్చినప్పుడు చాలా గొడవలు జరిగేసి ఇదయ్యేది. అలా యాక్టివిటీస్లో బాగా యాక్టివ్గా ఉండేవాడిని. కానీ ఒక్కొక్కసారి అనుకునేవాడిని నా లైఫ్ ఎట్టి వెళ్ళిపోతుందో, ఈ కాలేజీలోనే ఇంత కొంచెం కాలేజీ ఇర్రెగ్యులారిటీ అయిపోయేది వీటి వల్ల. కాదే మళ్ళా ఇన్ ద సేమ్ టైం నాకు నేను ఎన్సీసీలో కూడా ఉండేవాడిని. ఓకే. ఎన్సీసీలో నాకు ఆల్మోస్ట్ నేను 25-26 సర్టిఫికెట్స్ ఉన్నాయి నాకు ఎన్సీసీలో. నేను ఏబిసి సర్టిఫికెట్ హోల్డర్ని. హైదరాబాద్లో కూడా రిపబ్లిక్ డే ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేశాను ఎన్సీసీలో. గుంటూరు టు హైదరాబాద్ సైకిల్ ఎక్స్పెడిషన్ చేశాను ఎన్సీసీ తరఫున. గుంటూరు టు హైదరాబాద్ సైకిల్ ఎక్స్పెడిషన్ చేశాను, పారాసైలింగ్ చేశాను, షూటింగ్, బయనెట్ ఫైట్, ఇవన్నీ కూడా నేను ఎన్సీసీలో ఒక కన్స్ట్రక్షన్ నేర్చుకున్నాను. చాలా నిజంగా నేను మా పిల్లలకు కూడా చెప్తుంటాను, ఇప్పుడు వాళ్ళు పెద్దగా యాక్టివ్గా ఉండట్లేదు ఎన్సీసీ ఇవన్నీ. అప్పట్లో ఎన్సీసీ అంటే చాలా ఇదిగా ఉండేది మాకు. సీతారామయ్య హై స్కూల్లో పుల్లారావు మాస్టర్ గారు డ్రిల్ మాస్టర్, వెరీ పర్ఫెక్ట్, వెరీ హానెస్ట్ పర్సన్. నిజంగా ఆయన శిశురీకంలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. ఓకే. అలాగా ఈ ఎన్సీసీ ఇవన్నీ క్రమంలో అనుకోకుండా నేను ఒక్కసారి ఎప్పుడైతే నేను హైయర్ స్టడీస్కి వెళ్ళిపోయానో ఇవన్నీ మర్చిపోయాను. ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెన్నైకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మర్చిపోయాను. ఇంకా ప్లేస్ మార్పిడి మర్చిపోవడం కూడా జరిగిపోయింది. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఎందుకంటే బాగా పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్ళమి, చదువుకుంటేనే భవిష్యత్తు. పొలాలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా అవి ఉపయోగపడే పొలాలు కాదు అప్పట్లో. ఓకే. పంట వచ్చేసి ఏదో దాని మీద ఆదాయం వచ్చే పంటలు కాదు, పొలాలు కాదు అవి. ఉద్యోగం చేయాలి, ఏదో ఒకటి మనం మన కాళ్ళ మీద మనం బ్రతకాలి అని చెప్పేసి అనుకున్నాను. అనుకొని ఆ టైంలో నేను ఈ రాజకీయాలన్నీ మర్చిపోయినాను వాస్తవం చెప్పాలంటే. మరలా ఫారెన్ వెళ్ళిన తర్వాత 2003లో మరలా ఒక రాజశేఖర్ రెడ్డి గారి పెద్దన్నయ్య కొడుకు జార్జి రెడ్డి గారి అబ్బాయి నన్ను మళ్ళీ కదిలించాడు రాజకీయాల్లో. మర్చిపోయినా అక్కడ కూడా నేను కొంచెం జనరల్గా యాక్టివ్గా ఉండేవాడిని అన్ని విషయాల్లో. ఏ నువ్వు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, నీకున్న దీనిలో అది ఇది అనేవాడిని. ఇప్పుడు ఎవరికి వచ్చేసాం ఫారెన్లో ఉంటాం మన ఎవరు పట్టిందంటే అతను ఒక సలహా చెప్పాడు. రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు బాగా పాదయాత్రలో ఉన్నారు 2003-2004లో నువ్వు నిజంగా పోటీ చేస్తాను, రాజకీయాల్లోకి వెళ్తాను అనేటట్లయితే సత్తెనపల్లి టికెట్ మాట్లాడిపి చెప్తాను అన్నాడు. అప్పట్లో సత్తెనపల్లికి కాంగ్రెస్ గారి తరఫున క్యాండిడేట్ లేరు. ఓకే. నేను జస్ట్ మ్యారేజ్ రీసెంట్ మ్యారేజ్ చిన్న బాబు నాకు అప్పుడు
మా రెండో బాబు కూడా ఇంకా అప్పట్లో మదర్ బాబు అప్పుడు. సరే అంటే వీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. మా వైఫ్ ఉండి అప్పుడే ఆమె అన్న మేము శుభ్రంగా హ్యాపీగా ఆయన ఉద్యోగం చేస్తున్నాడు ఇవన్నీ నువ్వు పెట్టకు ఇప్పుడే అని 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 చెప్పింది. ఎందుకంటే అసలు చాలా సీరియస్గా అడిగాడు నన్ను. వాళ్ళకి కూడా ఒక బీసీ క్యాండిడేట్ కావాలని చూస్తున్నారు అక్కడ అని. ఎవరు దొరకకపోతే ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారిని తీసుకొచ్చారు అక్కడికి. ఓకే. లాస్ట్ మినిట్ లో ఇంకా మీరు వెళ్ళలేదు? నేను అసలు అప్పుడు వెళ్ళలేదు. ఆయన అడిగారు కానీ బట్ మేము కూడా సాహసం చేయాలి. నేను అప్పుడే ఇంకా సెటిల్ అవుతున్నటువంటి టైము బట్ ఆల్మోస్ట్ సెటిల్ అయ్యాను. కానీ బట్ రాజకీయాల్లోకి వచ్చి ఇంత ఇది వైఫ్ అయితే మొదటి నుండి అసలు షీఈస్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ అన్నమాట. ఓకే. మొదటి నుండి